శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేను. అవును నిజమే, నువ్వెవడవే? కది ఎవరు తమరెవరు? సహస్రకోటి నాయుడులో నువ్వు ఒక బోల్డ్ నాయుడివి, పవన్ నాయుడివి. నీకైనా తీర్థం వచ్చు మాకు రాదా? చెప్తాడు ఎవడికి భయపడిన భయపడిన అని మాట్లాడతారు చిరతల నాయుడు గారు. మీరు మోడీ గారు నిన్నో మొన్న రెండు రోజులు నిన్న వేసాడు మోడీ గారు 2000 రెండు రోజుల క్రితం, రెండు రోజులు మూడు రోజులు ఎప్పుడు వేసాడో కూడా తెలియదు నీకు. ఎవడో చెప్తాడు వెనక నుంచి మోడీ గారు 2000 వేసాడని. మోడీ గారు 2000 ఎవరికి వేశారు? అది మీరు పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి. మోడీ గారు 2000 వేశాడు మీరు ఎయిరే అని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ గారు 2000 వేసింది దేనికి? రైతు భరోసాకి 6000 వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 7500 వేస్తున్నాడు. నువ్వు చెప్పే మోడీ గారు కౌలు రైతులకు 8 లక్షలు అని వేద మాట చెప్పావు కదా, 70% మంది కౌలు రైతులు ఉన్నారని. కౌలు రైతులకి మోడీ గారు వేస్తున్నాడా? మేము కూడా అనగలం. నకిలీ వకీల్ సాబ్ మోడీ సాబ్కి చెప్పు, కౌలు రైతులకు కూడా ఏమని చెప్పు. మోడీ దగ్గర నీకు ఎక్కడా అపాయింట్మెంట్ ఉండదు, అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఉండదు, కనీసం ఆ నడ్డా సాబ్ కన్నా వెళ్ళి చెప్పు. మాకు లేదా మాటలు మాకు రావా? మాకు రాసిచ్చేవాళ్ళు రా, మేమే రాసుకుంటాం. నీకంటే ఎవడో రాసి ఇవ్వాలి, మాటలు మేమే రాసుకుంటాం. నకిలీ వకీల్ సాబ్ మోడీ గారు 6000 రైతులకే వేస్తున్నాడు, పొలం ఉన్న రైతులకే, కౌలు రైతులకి 8 లక్షలు. అడవి అడవి బిడ్డలైనటువంటి అడవి పట్టా పొందినటువంటి సాగు చేస్తున్న అడవి బిడ్డలకు 8 లక్షలు. దళితులైన పట్ట అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి దళితులకి బీసీలకి ఎవరికి మోడీ సాబ్ 8 లక్షలు? నకిలీ వకీల్ సాబ్ చెప్పిల్లి ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నాడు? నకిలీ వకీల్ సాబ్ రైతు మరణిస్తే 7 లక్షలు ఇస్తావా అని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి జాయింట్ వ్యాపారం చేసినప్పుడు, జాయింట్ ప్రభుత్వం ఉంది కదా, వ్యాపారం కదా అదే, జాయింట్ ప్రభుత్వం, అప్పుడు ఎంత ఇచ్చారు మీరు రైతుకి? అప్పుడు ఏమైపోయింది నీ నోరు? ఎవరిని ప్రశ్నించావు ఎప్పుడున్నా? నీ జన్మలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ప్రశ్నించావు ఎప్పుడున్నా? అప్పుడు ఎంత ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఆ 5 లక్షలు పెద్ద తతంగం చేసి కార్యక్రమం చేసి దానిలో వడబోసి ఆఖరికి నువ్వు చెప్పే నువ్వు నీ చంద్రబాబు నాయుడు జాయింట్ ప్రభుత్వంలో చచ్చిపోయిన మరణించినటువంటి రైతులకి వెయ్యాల్సినటువంటి 5 లక్షలు కూడా పంగనామాలు పెట్టి మీ ఇద్దరు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి జగన్ గారు ఆ డబ్బులు వేశాడనే విషయం తెలుసుకుంటే కాస్త తమరికి ఉండాల్సినవి వస్తాయి. రైతుల గురించి ఓకే అసలు కార్ చేసుకుంటున్నావు ప్రేమ. 2014లో చిరతల నాయుడు గారు వినపడుతుందా? మీరు మీ పార్ట్నర్ చంద్రబాబు చౌదరి గారు ఇద్దరు కలిసి 87,600 కోట్ల రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు అడుక్కున్నారు మీ ఇద్దరు. సాక్షాత్తు ఆర్బీఐ చెప్పింది 12,000 కోట్లు కూడా అప్పులు కట్టలేదు. 2014-19 ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాల కోసం బ్యాంకుల్లో అప్పులు మాఫీకి కట్టలేదు అని చెప్పని సాక్షాత్తు ఆర్బీఐ చెప్పింది. ఆయన చిరతల నాయుడు గారు చెప్తాడు తప్పులు దిద్దుకోవడానికి టైం ఇస్తున్నా అంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అయ్యా చిరతల నాయుడు, నీకు వినమ్రంగా మర్యాదపూర్వకంగా పద్ధతిగా నీకు చెప్తున్నాం, ఈ పేమెంట్కి చిరతలు వాయించడం ఆపేసి నిజంగా నికార్సైన రాజకీయం చేయడానికి నీకు టైం ఇస్తున్నాం. సినిమాలు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారని మాట్లాడతారా?
జగన్మోహన్ రెడ్డికి ఫ్యాక్టరీ లేవా, పేపర్ లేవా, సిమెంట్ ఫ్యాక్టరీ లేదా, మైన్ లేవా, మూసేయండి అయ్యని మాట్లాడు. అసలు నిన్ను సినిమాలు మానేయమని ఎవడు అడిగాడు? ఎవడు ఏడిచాడు? జనాల్ని మోసగించడం కోసం, జనాల్ని మోసగించడం కోసం అమాయక ప్రజలు కదా వీళ్ళు, వీళ్ళకేమీ తెలియదని దుర్బుద్ధితో చిరతల నాయుడు గారు మీరు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 100 కోట్ల ఆదాయాన్ని, సంపదని వదులుకుని మీ సేవ కోసం నేను వస్తున్నా అని చెప్పుకున్నామా? ఎవడు చెప్పుకోమని ఏడ్చాడు? జనం ఏమన్నా ఏడ్చారా? మీ ఇంటి ముందు కూర్చుని అయ్యా నాయుడు గారు, చిరతల నాయుడు గారు రండి, నీ 100 కోట్ల సంపాదన వదులుకుని మా దగ్గరికి రా, మాకు సేవ చేయమని ఏమన్నా ఏడ్చాడేంటి? మీకు మీరుగా స్వయం ప్రకటించారు. ఏమని? 100 కోట్ల ఆ సంపాదనని వదులుకుని నా జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం ఇచ్చి వస్తున్నానని చెప్పని మీరు మాట్లాడుకున్నారు. మరి ఏమైపోయింది ఈలోపు? మళ్ళీ భ్రాంతి కలిగంటే ఆ 100 కోట్లు వదిలేశానని చెప్పని వస్తే జనం పిచ్చి జనంలాగా పిచ్చి నీ పిచ్చి మాటలు నమ్మేసి ఓట్లేసేసి నేను ముఖ్యమంత్రిని చేసేస్తే ఆ 100కి ఇక్కడ మామూలుగా ఒక 1000 రెట్లు 100000 రెట్లు సంపాదించుకుందాం అనుకున్నావు ఏంటి? మరి ఎందుకు వెళ్ళిపోయావు మళ్ళీ వెంటనే? నేను వ్యాపారం చేయొద్దని, సినిమాలు చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరన్నా నిన్ను అడిగారా? మేము అడిగామా? నువ్వు చెప్పుకున్నావు కాబట్టి అడుగుతారు నిన్ను. చెప్పమని ఎవడు చెప్పారు ఫోజుగా? మళ్ళీ ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఏంటి ఇంకోటే చెప్పాడు, ఎలక్షన్లు అవ్వగానే కౌలింగ్ పోలింగ్కి కౌంటింగ్ ముందు ఇది శాసనం, జగన్ రెడ్డి సీఎం కాడు. ఎందుకు ఈ సొల్లు మాటలు? ఇవన్నీ అయిపోయింది. అయిపోయాక ఏం మాట్లాడారు? తమరేం మాట్లాడారు? జగన్ రెడ్డి గారు, నువ్వు దిగ్విజయంగా బ్రహ్మాండంగా పరిపాలించవయ్యా, నేను సినిమాలు చేసుకుంటా అన్నావు. దిగ్విజయంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, సినిమాలు చేసుకుంటున్నావు. ఎవరు నిన్ను అసలు నీ ఊసి ఎవరు ఎత్తారు? అడుగుతారు కదా మరి, ఎవడో నాలాంటి కుంటోడు ఉంటాడు కదా, తొంట్రోళ్ళు 300 మంది ఉంటారు. ఏమయ్యా 100 కోట్లు వదులుకుని వచ్చా అన్నావు కదా, మళ్ళీ వెళ్ళిపోయావేంటి? తూచి చెప్పావా? మళ్ళీ తూచి అని చెప్పి వెళ్ళిపోయావేంటి వెనక్కి అని చెప్పి అని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభు మరి నువ్వు చెప్పిన మాట నిన్ను ప్రశ్నిస్తేనే నీకు ఇంత బాగా గుచ్చుకుంటా ఉంటే తమరే చెప్పారు కదా స్టేట్మెంట్. తమరు చెప్పిన మాట తమరిని అడిగితే బాగా ఇబ్బంది కాలిపోతుంది ఎక్కడో. ఖచ్చితంగా నన్ను చిరతలు కొడతాం ఆపమని, బందర్ ఎమ్మెల్యేని చిరతలు కొడతాం ఆపమని తమరు చెప్పారు చిరతల నాయుడు గారు. రాజశేఖర్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి పేర్ని నాని అనేవాడు తుది శ్వాస విడిచేంత వరకు చిరతలు కొడతానే ఉంటాడు, భజన చేస్తానే ఉంటాడు. దయచేసి నువ్వు చిరతలకి పేమెంట్ తీసుకుంటున్నావు, ఎందుకంటే దానికి రుజువు ఏంటంటే సంవత్సరానికి ఒకటి కొడుతున్నావు కదా చిరతలు, నీకులాగా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ పొగిడిన నోటితో, ఇవాళ పొగిడిన చిరతలు కొట్టుడుతో రేపు తిడతాం, లేకపోతే ఎల్లుండి మళ్ళీ పొగుడుతూ చిరతలు కొడతాం. నీ వల్ల తప్పితే ఇంత దిగజారి బతకటం రాజకీయాల్లో మరొక్కడి వల్ల కాదనేది నీ నడతే. ఇన్నాళ్ళు రాజకీయ నువ్వు 2014లో 2013లోనో పార్టీ పెట్టి అంటున్నావు కదా, పార్టీ పెట్టిన కాడి నుంచి ఇవాళ దాకా నీ నడక చూస్తే మోడీకి అనుకూలం, సోనియా గాంధీకి వ్యతిరేకం, చంద్రబాబుకి మొన్నటిదా అంతకుముందు చంద్రబాబుకి 14కు ముందు చంద్రబాబుకి వ్యతిరేకం, 14లో చంద్రబాబుకి అనుకూలం, 2017లో చంద్రబాబుకి వ్యతిరేకం, మోడీకి వ్యతిరేకం. పాచిపోయిన లడ్లు ఇచ్చారు మోడీ గారు, పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పారు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని చెప్పారు. మళ్ళీ కమ్యూనిస్టులకి జై అన్నారు, మా చిన్నప్పటి నుంచి ఎర్రజెండా అంటే నాకు బాగా ఇష్టం అన్నావు, చెగువేరా అంటే బాగా మోజు అన్నావు. ఎలక్షన్లు అయిపోయినాయి, కమ్యూనిస్టుల్ని గోడౌన్లో పడేసి మళ్ళీ మోడీకి జై అని చెప్పని మళ్ళీ మోడీని పొగుడుతూ వెళ్ళావు, తిట్టిన నోటితోనే మోడీకి మళ్ళీ మోగుడు మోడీని పొగుడుతూ వెళ్ళావు. ఇవాళ మోడీ గారిని నువ్వు చాలా అడగాల్సినవి ఉన్నాయి, మోడీ గారి దగ్గర సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మోడీ గారు బాగా ఇద్దరం బాగా జోరుగా ఉన్నాం, ఇద్దరం బాగా ఫ్రెండ్స్ లాగా తిరుగుతున్నాం అని చెప్పని బయట చెప్తున్నారు కదా మీరు,
వెళ్ళి అవన్నీ సాధించండి. 2014 నుంచి 19 దాకా మోడీ గారి గురించి మీరు ఏమేం మాట్లాడారో అవన్నీ కూడా గట్టిగా ప్రశ్నించి మీరు నిలబెట్టి అవన్నీ సాధించుకొస్తే మేము కూడా మిమ్మల్ని చిరతన్ నాయుడు గారు కాదు సభాష్ నాయుడు గారు అంటాం అని చెప్పని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.